జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు గొంతు ఎప్పుతారు సీఎం గారు కూడా ఆ లైవ్లు చూడడానికి కూర్చొని ఉంటారు తాడేపల్లి ప్యాలెస్ లో సో మీరందరూ క్యాడర్ మొత్తం పని చేయించడం కోసమే జనసేనని పవన్ కళ్యాణ్ గారు బయట వస్తున్నారు వెంకటరెడ్డి గారు ఇలా దన్నం పెట్టినా అలా దన్నం పెట్టినా ఏమి జరగదు వెంకటరెడ్డి గారు పార్టీ ఇంకా అయిపోయింది పార్టీ అయిపోయింది కాబట్టి ఈ టెన్షన్స్ దయచేసి ఆ దన్నం పెట్టుకొని వెటకారాలు చేయకుండా వాస్తవంలోకి వద్దాం ఇప్పుడు ఎందుకు ఉద్యోగస్తుల మీద ప్రేమ వచ్చిందో ఒక స్ట్రైట్ ఆన్సర్ నాకు మీరు చేస్తే నేను తెలుసుకుంటాను నేను మాట్లాడిన తర్వాత ఆ కాంట్రాక్ట్ వాళ్ళని ఇప్పుడు ఎందుకు వచ్చింది పదేళ్ల నుంచి వాళ్ళ కష్టం కనపడలేదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలోకి వచ్చి నాలుగేళ్ల నుంచి వాళ్ళ కష్టం కనిపించడం లేదా అయినా వాళ్ళు అడిగింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కదా సార్ వీళ్ళు సిబిఎస్ రద్దు చేస్తానని మళ్ళీ ఏంది ఎస్టీ ఎస్పీసీ అంట అదేంటి సార్ మళ్ళీ ఏమైనా ఎల్టీసీ లేకుంటే ఇంకేనా జిఎస్టీ అట్లా పెట్టేస్తారా ఏమైనా కొత్త కొత్త స్కీమ్స్ తెస్తారా వాళ్ళు అడిగింది ఓల్డ్ పెన్షన్ స్కీమ్ కావాలని అది ఇంప్లిమెంట్ చేయండి మీరు వచ్చి నాలుగేళ్ళు వారం లోపల చేస్తున్నారు నాలుగేళ్ళు అయిపోతుంది కదా అది నెక్స్ట్ గవర్నమెంట్ వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఆ క్రెడిట్ కొట్టేస్తారు నెక్స్ట్ గవర్నమెంట్ దాన్ని సద్వినియోగం చేసుకుంటారని వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు పేరు ఉండేలాగా చూసుకుంటున్నారు అంతే ఓకే రైట్ మనతో పాటుగా వెంకటరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు వెంకటరెడ్డి గారు నమస్తే వర్మ గారు మీకు ప్యానెల్ లో ఉన్న అందరికి 99 ప్రేక్షకులందరికీ నమస్కారాలు ఈ రోజు క్యాబినెట్ లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళలో వరాలు ఎక్కువ అవుతున్నాయి ప్రజల మీద ప్రేమ ఎక్కువ అవుతుంది ఉద్యోగస్తుల మీద ప్రేమ ఎక్కువ అవుతుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి ఇక పవన్ కళ్యాణ్ గారు యాత్రను చూసి ఏవో కుట్రలు పన్నుతున్నారు అందుకనే చిరంజీవి గారు రామ్ చరణ్ వీళ్ళందరూ కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారేమో అని చెప్పి కావాలని చెప్పి కొన్ని కొన్ని పత్రికల్లో అవనియండి లేకపోతే టీవీల్లో అవనియండి సోషల్ మీడియాలో అవనియండి కావాలని వైరల్ చేసి వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా మనస్తాపానికి గురయ్యే విధంగా చేస్తున్నారు ఇవన్నీ కూడా చీప్ పాలిటిక్స్ అని చెప్పి మాట్లాడే పరిస్థితి సరే జనసేన కామెడీ గురించి తర్వాత మాట్లాడదాం లేదా సార్ ఇప్పుడు ముందు సీరియస్ గా డిస్కస్ చేద్దాం ఎందుకంటే మీరు అన్నట్టుగా ఇది ఎన్నికలు వస్తున్నాయి కామెడీని సోషల్ మీడియా మొత్తం చూపిస్తున్నారు వెంకటరెడ్డి గారు ఆ విషయం గమనించండి సర్లేమ్మా మీరు మీ వాళ్ళకి ఓటు ఉండదు ఓటు హక్కు ఉండదు కాబట్టి ఆ పిల్లలు ఏం చేస్తారు పని పాట ఉండదు ఆ మొబైల్ ఏదో పవన్ కళ్యాణ్ భజన చేయడం తప్ప ఏమంటారు దాని గురించి తర్వాత అందుకని ఆ కామెడీ తర్వాత మాట్లాడదాం కదా కీర్తన గారు మంచి పాలిటిక్స్ చేసి మేము మంచిగా చెప్తే మాకు అధికారం ఇస్తారు మా అందుకనే ఇచ్చారు అట్లానే మళ్ళీ చేస్తే మళ్ళీ మాకు ఇస్తారు కట్టుబడి చెప్పండి మీరు ఆపండి అమ్మకొచ్చేపు ఎందుకు కామెడీ సీరియస్ గా డిస్కస్ చేస్తాం మీరు కామెడీ మాట్లాడకుండా సీరియస్ గా మీ పార్టీ కామెడీ కాబట్టి ఏం లేదు మీరు ఎవరు వస్తారంట అమావాస్య పౌర్ణానికి వచ్చేదో తిరుపతి కాబట్టి పవన్ కళ్యాణ్ కూర్చోబెట్టాలి మీ జగన్మోహన్ గారు తోపు తురుము అని మీరు చెప్పుకోండి నేను అడ్డుపడను పవన్ కళ్యాణ్ సొక్కా మడతెత్తే సొక్కా మడతెత్తాడు పవన్ కళ్యాణ్ ఏదో చినిగిపోయిన ప్యాంట్లు వేసుకొని వస్తే భయపడుతున్నారు కర్మ గారు కీర్తన గారు సరే కర్మ వెంకటరెడ్డి గారు పాయింట్ లోకి రండి సార్ మీరు అన్నారు ఏదో ఎన్నికలు వస్తానని చెప్పి వరాలు జల్లు కురిపించారని ఎవరు చెప్పారు సార్ ఆల్రెడీ మేము ఎన్నికల హామీలో భాగంగా ఏవైతే పెండింగ్ లో ఉన్నాయో అవి చేసుకుంటా పోతా ఉన్నాం చెప్పి కామెంట్ చేస్తున్నారు బీజేపీ వాళ్ళు ఒక్క ఒక్కటి చూపించండి 100% సార్ మా మేనిఫెస్టో ఏమి తెలుగుదేశం వాళ్ళు అధికారంలో పంచుకున్నప్పుడు వాళ్ళు కలిపే గవర్నమెంట్ ఫాన్ చేసింది వాళ్ళు కలిపే ఆ హామీలన్నిటికీ వాళ్ళు కూడా బాధ్యత అన్నారు తర్వాత ఆ మేనిఫెస్టోని ఏదైతే వాళ్ళ వెబ్సైట్ లో తీసేసి బీజేపీ వాళ్ళు 4 సంవత్సరాలు అడగల సో ఈ బీజేపీ ఇచ్చిన హామీలు 2 కోట్ల సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాము ఏదైతే ఇవన్నీ చెప్పినా ఇప్పుడు చాంతాడంత బాగోతుంది దాని గురించి డిస్కస్ చేయడం కంటే ముందు మేము ఏం చేసామో చెప్పుకుంటూ వెళ్తాం మేము పాజిటివ్ వేలో ఎప్పుడు ఉంటాం కాబట్టి దాని గురించి మాట్లాడతాం మేము ఇచ్చిన మేనిఫెస్టో లైవ్ లో ఉంది గూగుల్ లో కొడితే వస్తుంది ఏది మేము ఇంప్లిమెంట్ చేయలేదు మీరు ప్రజలకి వెళ్ళి చెప్పండి తప్పే ఉంది ఇదిగోనయా పలానా వాళ్ళు దశల వారి మద్యపాన నిషేధం అన్నారు ఏ దశ దాకా వచ్చింది ఒకసారి ఇక్కడ దాకా వచ్చిందని మీరు వెళ్ళి చెప్పండి మీ కరపత్రం ఏదో అంటున్నారు కదా మేము అంత చేసామని ఒక లిస్టు ఆ పాంప్లెట్ తో పాటు మాది కూడా తీసుకెళ్ళి ఇవ్వండి సార్ సార్ ఇది మేము కేంద్రంలో ఇచ్చిన బీజేపీ చేసింది
రాష్ట్రంలో వైసీపీ మేనిఫెస్టో ఇచ్చింది. సో ఈ మేనిఫెస్టోలో మీకు అమలైతే వాళ్ళకి ఓటేయండి. అమలు కాబట్టి మాకేంటని అడగండి, తప్పేముంది దాంట్లో? మేమే చెబుతున్నాం కదా, ఆఫర్ కూడా మీకు ఇస్తున్నాం కదా. రెండు, సిపిఎస్ రద్దుకు సంబంధించి కమిటీ వేసాం. మిగిలిన రాష్ట్రాలు ఎలా ఉంది ఏంటి అనే దాని మీద సిపిఎస్ అనేది లాంగ్ రన్ లో ఇప్పుడు సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటే పాతగా ఉన్న ఓపీఎస్ ని చేస్తే ఏ విధమైనటువంటిది ఉంటది, ఏ విధమైనటువంటి బెనిఫిట్లు ఉంటది వాళ్ళకి, లేదా దానికి సంబంధించి మనం కొనసాగిస్తా వెళ్తే లాంగ్ రన్ భవిష్యత్తులో రాష్ట్రం మీద ఏ విధమైనటువంటి భారం ఉంటుంది, ఇవన్నీ ఒకసారి చేసుకున్నాం. ఉద్యోగస్తులు కూర్చోబెట్టాం, మాట్లాడాం, వాళ్ళు జిపిఎస్ కి అగ్రి చేశారు. గ్యారంటీ పెన్షన్ స్కీమ్, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్లేస్ లో గ్యారంటీ పెన్షన్ స్కీమ్ కి వాళ్ళు ఓకే చేశారు. వాళ్ళకి లేని ఇబ్బంది మీకేం, రాజకీయ పార్టీలకి మీకేం సార్? వాళ్ళు ఏమైనా వచ్చి మిమ్మల్ని వచ్చి ఏ సార్ మాకు అది ఇస్తారని ఇవ్వలేదు, మీరు వచ్చి మా తరపున పోరాటం చేయమని అడిగారు. వాళ్ళందరూ ఈ రోజు ఉద్యోగ సంఘాలన్నీ ప్రెస్ మీట్లు పెట్టి సార్ ఇప్పుడు ఈ తీసుకున్న నిర్ణయాలన్నీ చాలా మంచిది, మేము అడిగినటువంటి హామీలన్నింటినీ ప్రభుత్వం ఒప్పుకుంది, సిపిఎస్ రద్దు చేయడానికి మేము స్వాగతిస్తున్నాం, జిపిఎస్ ని వెల్కమ్ చేస్తున్నాను వాళ్ళు చెప్తా ఉంటే మధ్యలో జనసేనకి లేదు ఇంకో రాజకీయ పార్టీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎవరికైతే మేము హామీ ఇచ్చాము వాళ్ళు వాళ్ళు ప్రభుత్వం మాట్లాడుకొని ఎస్ దీనికి మేము సమంజసమే ఎస్ అగ్రీ చేస్తున్నాం చెప్పినాక వీళ్ళకున్న ఇబ్బంది మాకు అర్థం కావట్లే. పాయింట్ నెంబర్ వన్. రెండు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు సంబంధించి పర్మనెంట్ చేసినటువంటి అంశం. 2001లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రెగ్యులర్ గా తీసుకోవాల్సినటువంటి ఉద్యోగాలను కాంట్రాక్ట్ బేస్ లో తీసుకుంటే, దాని తర్వాత రాజశేఖర రెడ్డి గారు 2005-2007 సంవత్సరంలో ఏదైతే ఏఎన్ఎంఎల్ని స్టాఫ్ నర్సుల్ని వీళ్ళు పర్మనెంట్ చేశారు, మరి కొంతమంది ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మిగిలిన అంటూ మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని తర్వాత రోసి గారు కానీ కిరణ్ కుమార్ రెడ్డి కానీ మొన్న 5 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరు పట్టించుకోవాలా? మేము ఈ రోజు వాళ్ళని పర్మనెంట్ చేసాం 10,000కు పైగా ఉద్యోగాలని. ఎస్ అలానే మేము వాళ్ళ 67 అంశాల మీద కేబినెట్ లో చర్చ జరిగింది, దానికి సంబంధించి కేబినెట్ లో నిర్ణయం తీసుకుంది. కొత్త మెడికల్ కాలేజీలో స్టాఫ్ రిక్రూట్మెంట్ కావచ్చు, అదనంగా ఒక 6,000 ఉద్యోగాలకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటి మీద ఇది ఎవ్రీ టైం కేబినెట్ లో నిర్ణయం తీసుకున్న దాని ప్రకారం వెళ్తూ ఉంటాయి. సో మీకు వచ్చిన ఇబ్బంది ఏందో నాకు అర్థం కాదు. ఎలక్షన్ వస్తాయని తీసుకున్నాను ఒక ఆయన అంటాడు, లేదంటే ఇంకోళ్ళు ఏ హామీ? మేము హామీలు నెరవేర్చింది, ఇంటింటికి వెళ్ళి చదువుతున్నాను సార్, ఇది కూడా మేము ఇచ్చిన మేనిఫెస్టో, ఇది దీంతో మీకు ఇవి వచ్చినాయి, మేము ఇదిగో ఇవి చేయలేదు, ఇవి ఉన్నాయి, ఇంకా ఇవి పెండింగ్ ఉన్నాయి. ఎస్ ప్రత్యేక హోదా ఇది పెండింగ్ ఉంది, ఎస్ ఇదిగోండి సిపిఎస్ రద్దు మనదా పెండింగ్ ఉంది, ఇప్పుడు సిపిఎస్ రద్దు అయింది, ఇలా మేము క్లియర్ గా చెప్తా ఉంటే మేము ఎన్నికల మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేయలేదు అని ఒకళ్ళు, చేయకపోతే మాకు ఓటు వేయరా, చేస్తేనే వేయమంటున్నాం, మా ఎన్నికల మేనిఫెస్టో మేము అమలు చేస్తేనే ఓటు వేయమంటున్నాం. మేము క్లియర్ గా ఇంత క్లారిటీగా ఉన్నాం, మీలాగా మమ్మల్ని ఎదుర్కోవాలంటే 10 మందిని అంటేసుకొని రావాలి. జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు కాబట్టి మా వల్ల ఒక్కొక్కరి వల్ల కావటం లేదు, 10 మందిని వెంటేసుకొని వస్తామని చెప్పి చెప్పట్లేదు తెలుగుదేశం లాగో జనసేన లాగో. సో మేము క్లారిటీగానే ఉన్నాం, క్లారిటీ లేదు మీకు. క్లారిటీ ఉంటే ఇదిగోండి మా మేనిఫెస్టో ద్వారా మీకు మంచి జరిగితే మాకు ఓటు వేయమని అడగమని రాజకీయ పార్టీల్ని, ఇదిగోండి మోడీ గారు ప్రభుత్వం మంచి చేస్తారు మమ్మల్ని ఆశీర్వదించమని చెప్పండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము మంచి చేసామంటేనే బీజేపీకి ఓటు వేయండి, బీజేపీ ప్రజలను అడగమనండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మా ద్వారా మంచి జరిగితే ఓటు వేయమని బీజేపీని అడగమనండి, మేము అధికారంలో ఉన్నప్పుడు మా ద్వారా మీకు మంచి జరిగితే ఓటు వేయండి, అదే మంచిని మళ్ళీ కొనసాగిస్తామని తెలుగుదేశం అడగమనండి. ఈ అన్ని మాట్లాడకుండా ఏది పడితే అది మాట్లాడితే అలా. రెండు, జనసేనకు సంబంధించిన అంశం. సార్ చిరంజీవి గారి గురించి టీవీలో ఛానల్లో రాసిన దానికి మాకు ఏంటి సార్ సంబంధం? నాకు అర్థం కాదు, మాట్లాడతాను కన్నా కొంచెం అర్థం పడకుండా మాట్లాడాలి కదా. ఆయన ఏదో మాట్లాడితే ఎవడేదో తమిళ్స్ పెట్టుకొని రాస్తే మేము కూడా ఖండించాం. మీడియా ఒకసారి ఆ రోజు మర్చిపోయింది, రవికిరణ్ గారు నేనే ఉన్నాను డిబేట్లో, ఖండించి తప్పు అట్లా ఆయన ఒకటి మాట్లాడితే మీరు ఒకటి రాయటం ఏంది, మీడియా చెక్ చేసుకొని అట్లాంటి రాయాలి, అభిమానులు చాలా సెన్సిటివ్ అంశం, ఆయన క్యాన్సర్ వచ్చిందని రాయటం ఏంది, తప్పు కదా అని చెప్పి మాట్లాడు, అది కూడా తెలుసుకోండి జనసేన. దీని వెనకాలను ఆయన పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేస్తారేమో అని నైతికంగా ఆయన వీక్ చేయడానికనే కదా వీళ్ళు ఆలోచన, వీళ్ళు మాట్లాడే మాటలు. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి ఆయనకి ఇప్పుడు అన్నదమ్ములుగా ఉంటుంది బంధం, ఆయన నేను రాజకీయాలకు దూరంగా ఉన్నా అని చెప్పి 100 సార్లు చెప్పాడు, ఇప్పటికే నేను రాజకీయాలకు ఇంకా పూర్తిగా స్వస్తి పలికాను కూడా చెప్పారు. సరే ఆయన ఓన్ చేసుకుంటా అంటే చేసుకోమని జనసేన దాన్నే ఉన్నారు, ప్రజలు ఓన్ చేసుకుంటారు జనసేన తరఫున ఆయన లేదా అనేది ప్రజలు డిసైడ్ చేస్తారు దాన్ని. ఎందుకంటే ఆయనకి నిజంగా మొన్న ఈ విధంగా క్యాన్సర్ అని చెప్పి ఏదైతే రాస్తే మరి ఆయన ఎందుకు స్పందించలేదు సార్? చీటికి మాటికి నాగబాబు అయితే ఖాళీగా ఉండి ఏది పడితే అది ట్విట్టర్ లో ట్వీట్లు చేస్తా ఉంటాడు. అదే విధంగా మీకు తెలుసు రామోజీరావు బెడ్ మీద పడుకుంటే రామోజీరావుని వేధిస్తున్నారని చెప్పి కూడా ట్వీట్ చేశాడు. మరి మా అన్న చిరంజీవి గారి మీద ఇట్లాంటివన్నీ చేయటం తప్పని చెప్పి ఎవరు అన్నదమ్ములు ఎవరు నాగబాబు గానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఎందుకు కనీసం ట్విట్టర్ లో అన్న స్పందించలేదు సార్ చెప్పండి, నేను అడుగుతున్నా ఎందుకు మరి ఇప్పటి వరకు ఎందుకు రియాక్ట్ కాలేదు? మరి మా అన్న గురించి అట్లా తప్పుడు వార్తలు రాయటం మీడియాకు తగదండి, మీడియా కూడా ఒక బాధ్యతగా వ్యవహరించాలని చెప్పి ఎందుకు మాట్లాడలా? సో మనం ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా డెప్త్ గా వెళ్ళాలి. మరి ఇదే బాలకృష్ణ గారు ఇదే చిరంజీవి గారి గురించి అన్న మాటల దగ్గర నుంచి
మనం మాట్లాడితే మళ్ళీ మాణిక్యాలరావు గారికి కోపం వస్తుంది. ఎందుకంటే ఎక్కడికి ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు అని అడగొచ్చు. సో నేను అందుకని కన్ఫైన్ అయ్యే మాట్లాడుతున్నాను. సార్ ఇట్లా చిల్లర కామెంట్స్ వీళ్ళు చేసిన ప్రతిసారి మేము వచ్చి నాగబాబు అన్నయ్య కావచ్చు చిరంజీవి గారు స్పందించాలి అనుకోవడం నిజంగా సిగ్గుచేటు సార్. క్లియర్ గా చిరంజీవి గారు ట్వీట్ వేశారు, దయచేసి అలాంటి వార్తలు వస్తాయి అవి నా వాస్తవాలు కావు అని క్లియర్ గా ఆయన ట్వీట్ వేసి మరి చెప్పేశాడు. ఇంకా మళ్ళీ దీనిని మేము ఖండించాలి, మాటకు వచ్చి వాళ్ళకి ఆన్సర్ చేయాలి, జవాబు చెప్పాలి అన్న నాకు అనవసరం. ఇంకొకటి ఏంటంటే నేను సాక్షి తమ్మునేలు ఎక్కడ చూశాను సార్, మా పార్టీ మొత్తం చూసింది, చాలా మంది చూశారు సోషల్ మీడియా ట్విట్టర్ కూడా వీళ్ళని బూతులు వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ సైట్స్ లో కూడా అవి ట్రోల్ అయ్యాయి. ఎస్పెషల్లీ వీళ్ళు వచ్చి అయ్యో అచ్చచ్చు అని మాట్లాడటము, దాన్ని బాధపడ్డినట్టు చూపించడము, అంటే వ్యంగ్యంగా అటువంటి బాధ పెట్టే కాబట్టి మేము అవి ప్రస్తావించి మాట్లాడుతున్నాం. కాదు వైసీపీ వాళ్ళు ప్రచారం చేశారా దీన్ని, అంటే వీళ్ళ సాక్షి తమ్నేల్స్ నేను చూశాను సార్, అంటే కొన్ని చోట్ల ఉన్నాయి, అంటే క్యాన్సర్ అండ్ క్వశ్చన్ మార్క్ అట్లా అట్లా ఆల్రెడీ క్లియర్ గా వీడియో మీరు చూసారు మీడియా పర్సన్స్, మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఇస్తాను ఒక నిమిషం అట్లా తమ్మించండి. వీళ్ళకి సంబంధించిన వీళ్ళు బాగా వేపే ఎస్పెషల్లీ యూట్యూబ్ ఛానల్స్ వీళ్ళ కంట్రోల్ లో ఉండే వైసీపీ సోషల్ మీడియా కొంతమంది మహిళలు ఇటువంటి వాటిని పెట్టేసి దాన్ని ట్రోల్ చేస్తూ లేనిపోని వగలమారి ప్రేమలు చిరంజీవి గారి పైన చూపిస్తున్నట్టుగా వ్యంగ్యంగా వేస్తున్నారు. అవన్నీ ఆవేదన కలిసి వేసింది కాబట్టి దాన్ని ప్రస్తావించి మాట్లాడాను. దానికి ఆయన చెయ్యలేదు అని చెప్పడానికి సాక్ష్యాలు చూపించమని చెప్పండి, చేశారని చెప్పి ఆయన ఓపెన్ చేస్తే వాళ్ళు వెంకటరెడ్డి గారు అందులో వైసీపీ చిరంజీవి గారిని ఈ రకంగా చేయడానికి వైసీపీ పాత్ర ఉంది, సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి అంటున్నారు, లేదు అనడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నాయన్నది ఆవిడ క్వశ్చన్. ప్లీజ్ సాక్ష్యాధారాలు ఉంటే ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి జనసేనలు ఖాళీగానే ఉన్నారు కాబట్టి కంప్లైంట్ ఇవ్వండి సార్. ఎవరు అటువంటి చేసినా తప్పే, ఖాళీగా ఉన్నారు కాబట్టి తొందరకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఫస్ట్ పాయింట్. రెండోది ఎవరు ఇచ్చారో అందరి మీద కంప్లైంట్ చేయండి. ఆ మీడియాని క్షమాపణలు అడగటం కాదు, లేదు మీడియాని ఏదైతే ట్వీట్ పెట్టడం కాదమ్మా, అదేదో చెప్పులు తీసుకుని అంత పేకల బీసుకు చంపుదాని అంటాడు కదా మీ వాళ్ళ లాంగ్వేజ్, మీ పవన్ కళ్యాణ్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ లో ఏంటండి మా అన్న క్యాన్సర్ అని చెప్పి తప్పుడు ప్రచారం చెప్తాను, చెప్పులు తీసుకుని అంత పేకల బీసుకు చంపేస్తాను నేను వచ్చే అని చెప్పాలమ్మా. అన్న మీద ప్రేమ లేదా, ఏమి చీటికి మనకి రామోజీరావు మీద ఉన్న ప్రేమ, చంద్రబాబు నాయుడు మీద ప్రేమ, పవన్ కళ్యాణ్కి వాళ్ళ అన్న చిరంజీవి గారి రాజకీయంగా వస్తే ప్రచారానికి అయితే వాడుకుంటారు ఒకవేళ రమ్మని, దీనికే మీరు మాట్లాడరా, లేకపోతే మాట్లాడితే దేనికి దానికి వైసీపీకి లింక్ ఎట్టి మాట్లాడుతారు, అర్థం పడుతూ ఉన్నారు మనం డిబేట్ చేసేటప్పుడు. వెంకటరెడ్డి గారు కొంచెం వైసీపీ కార్యకర్తలు లేదంటే వైసీపీ సోషల్ మీడియాలో ట్వీట్ పెట్టారంటే దానికి వైసీపీకి సంబంధం వేసి మీరు అంటగట్టారు. మెయిన్ మీడియా రాసింది మేడం, మెయిన్ మీడియా, అన్ని మీడియా సంస్థలు ఎల్లో మీడియాతో సహా మొత్తం రాశారు. చెప్పులు తీసుకొని అనండి మరి ఆ ట్వీట్లు మీకు కనపడవా? ఇదే చిరంజీవి గారి తల్లిని ఎందుకంటే జనసేనలకు అది ఉండదు కాబట్టి జనసేనలకి అన్ని వదిలేస్తున్నారు. ఒక మనిషి వచ్చినప్పుడు ఆ మనిషి ఇలాంటి కామెంట్స్ చేయకూడదు. తిట్టండి జగన్ గారిని, మీరు డిబేట్ వెళ్ళగానే మీకు ఏ పని, జగన్మోహన్ రెడ్డి గారు తిట్టండి, జగన్మోహన్ రెడ్డి గారికి మీకు అధికారంలో పోటీ ఇచ్చినట్టున్నారు.